హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ కీమా కర్రీ తయారు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దీనికి ముందుగా ఒక 5 చిన్న టొమాటోలు తీసుకున్నానండి, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకున్నాను, ఒక 5 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. ఇప్పుడు 4 ఎగ్స్ తీసుకుని కుక్కర్లో వేసి మునిగేటట్టు వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల ఎగ్ పర్ఫెక్ట్గా మనకి ఉడికిపోతుందండి. అలాగే పైన ఉన్న పింక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా తీసేసుకుని ఇప్పుడు ఎగ్ వైట్తో మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు లోన ఉన్న ఇప్పుడు యెల్లో పార్ట్ని అంతా తీసేసుకుని ఎగ్ వైట్తోనే మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ అయితే మీకు అందరికీ నచ్చుతుంది. చాలామంది యెల్లో పార్ట్ తినడానికి ఇష్టపడరు కదా, అందుకని మనం వైట్ ఎగ్ వైట్తోనే కర్రీ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఇలా బాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని 4 ఎగ్స్ కూడా పక్కన పెట్టుకుందాం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, తప్పకుండా ట్రై చేయండి కర్రీ. ఇదిగోండి ఇలాగ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బ్యాండ్ పెట్టుకుని దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక చిన్న దాల్చిన చెక్కను ఇలా పీసెస్ కింద చేసుకుని వేసుకోవాలండి. 2 యాలకులు 3 లవంగాలు వేసుకుని కొంచెం వేగాక ఇప్పుడు 5 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలండి. ఇప్పుడు కొంచెం వేగాక ఇప్పుడు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతుంది. అలాగే 2 నిమిషాలు వేగనివ్వాలండి. ఈ విధంగా వేగాక ఇప్పుడు టొమాటోలు వేసుకుందామండి. అలాగే ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, అది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగాక ఇప్పుడు టొమాటోలు ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. మీకు ఇష్టమైతే పేస్ట్ కింద కూడా చేసుకుని వేసుకోవచ్చు. ఇదిగోండి 1 నిమిషం అలా మగ్గాక తగినంత ఉప్పు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకుని అలాగా మగ్గే వరకు 1-2 నిమిషాలు మనం అలాగా వేపుకోవాలండి. అలా వేపుకున్నాక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. మీకు ఇష్టమైతే మీ తినే టేస్ట్ని బట్టి కారం ఎక్కువ తక్కువలో వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 గ్లాసు వాటర్ వేసుకుని లో ఫ్లేమ్లో దగ్గరికి అయ్యే వరకు మనం ఉడికించుకోవాలండి. కొంచెం టమాటా అంతా బాగా మగ్గింది కదండి, బాగా ఉడికింది కదా. ఇప్పుడు దగ్గరికి అయ్యాక కొంచెం ఈ ఎగ్ పీసెస్ని ఇలా వేసుకోవాలండి. వేసుకుని అంతా కలిసేటట్టు మనం కలుపుకోవాలి. ఈ మసాలా అంతా దీన్ని పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. చాలామంది ఎగ్లో ఉన్న యెల్లో పార్ట్ని తినడానికి కొంచెం ఇష్టపడరు కదండి. పిల్లలు ఇష్టపడరు, పెద్దలు కూడా ఇష్టపడరు. అలాగే వెయిట్ పెరిగిపోతామని కొంతమంది తినడం మానేస్తారు కదా. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ వైటే వేసాం కాబట్టి అందరూ ఇష్టపడతారు, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకొక 1/2 గ్లాసు వాటర్ వేసి లో ఫ్లేమ్లో ఇలాగ కలుపుకుని ఒకసారి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుందామండి. ఉప్పు కారం అది కూడా ఈ ముక్కలకు బాగా పెట్టి టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇలాగ దగ్గరికి అయ్యాక 1/2 టీ స్పూన్ మసాలా పౌడర్ వేసుకుందామండి. వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక్కొక్కసారి అంతా కలుపుకుని ఇంకా దగ్గరకు అయ్యే వరకు ఉంచుతాం.
ఇది రైస్లో కన్నా చపాతీలో కన్నా దేనిలో కన్నా కూడా కర్రీ బాగుంటుందండి. ఇలాగ బాగా దగ్గరికి అయ్యాక ఒక బౌల్లో వేసుకుందామండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎగ్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్ని కింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.